వాగులు వంకలు దాటుకుంటూ రాళ్ళు రప్పలు తాకుతూ ఎండనక వాననక జిల్లాకు జిల్లాలు దాటుకుంటూ ప్రజా సమస్యలే ఆయన ఆయుధమంటూ అడుగులో అడుగు వేస్తూ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటి గిన్నీస్ బుక్లో రికార్డ్ సాధించింది. తండ్రి రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు వచ్చిన స్పందన కంటే ఎవరైనా చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉంది. రాజన్న రాజ్యం తీసుకువచ్చి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న దిశగా సాగుతున్న ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నా. 11 జిల్లాలు దాటి 12వ జిల్లా విజయనగరంలో అడుగుపెట్టిన ఆ బహుదూరపు బాటసారిని ప్రజలు ఘన స్వాగతం పలికారు. 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా చిరస్థాయిలో గుర్తుండే విధంగా భారీ పైలాన్ని ఆవిష్కరించారు. నవ్వుతూ నడుస్తూ దీవిస్తూ మండుటెండను జోరువానం సైతం లెక్క చేయకుండా కాలు బొబ్బలెక్కిన వెనుతిరిగి చూడకుండా సాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లా కొత్త వలస సమీపంలోని దేశపతుని పాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. ఇది ఒక సరికొత్త రికార్డ్. అలాగే పాదయాత్రల చరిత్రలో మరో సంచలనం. ఈ సందర్భంగా కొత్త వలస మండలం దేశపతుని పాలెం వద్ద జగన్ పైలాన్ని ప్రారంభించారు. ఎక్కడో రాయలసీమలో ప్రారంభమైన పాదయాత్ర జిల్లాలు దాటుకుంటూ ఉత్తరాంధ్రకు వచ్చింది. ఇక్కడ అనూహ్య పరిణామాలు జగన్లో నూతన ఉత్తేజాన్ని నింపాయి. వాస్తవానికి 3000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి కావాల్సింది, కానీ ప్రజల్లో వచ్చిన అనూహ్య స్పందన వల్ల ప్రభుత్వంపై కనిపిస్తున్న ప్రజా వ్యతిరేకతల నేపథ్యంలో మరో నెలన్నర పాటు పాదయాత్ర కొనసాగే అవకాశం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్ సంకల్పయాత్ర ఓ సువర్ణ అధ్యాయనం అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. కాగా రాజన్న తనయుడిగా వైఎస్ జగన్ చేపట్టిన ఈ పాదయాత్రకు కనీ విని ఎరుగని రీతిలో జనం వస్తున్నారు. అయితే వాళ్ళంతా ఓట్లు వేస్తారా? వైసీపీ వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్ళగలుగుతుందా అనేది చెప్పలేదు. ఆ సమస్యల్ని వింటూ ఉన్న జగన్ రాజన్న రాజ్యం వస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా ఇస్తూ ముందుకు సాగుతూనే ఉన్నారు. అయితే ఈ బాటసారికి ప్రజలు ఎంతవైపు మొగ్గు చూపుతారనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. 3000 కిలోమీటర్లు మైలురాయి ఇక్కడికి రాకమునుపు
ఇవాళ అక్కడే ఒక స్థూపాన్ని ఆవిష్కరించాం. నిజంగా చూస్తే ఎక్కడ ఇడుపులపాయ, ఎక్కడ విజయనగరం జిల్లాలో కొత్త వలస అని చెప్పి అనిపిస్తుంది. నిజంగా 3,000 కిలోమీటర్లు నడవగలుగుతామా అని చెప్పి అప్పట్లో మొదలుపెట్టినప్పుడు ఎవరైనా నన్ను అడిగితే నా ముఖంలో ఒక చిరునవ్వు కనిపించేది. పైన దేవుడున్నాడు, కింద ప్రజలున్నారు, వాళ్ళే నడిపిస్తారు అన్న చిరునవ్వు ఉండేది. కానీ ఇవాళ 3,000 కిలోమీటర్లు నడిచిన తర్వాత మాత్రం ఇవాళ నేను ఖచ్చితంగా ఒకటి చెప్తాను, నిజంగానే పైన దేవుడున్నాడు, నిజంగానే కింద అభిమానించే ప్రజలున్నారు అని మాత్రం గర్వంగా చెప్తా ఉన్నాను. మీరందరూ చూపిన ఆప్యాయతల వల్లే నడవగలిగాను అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. నడిచేది నేడైనా నడిపించింది మాత్రం మీ అభిమానమే అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా.